అందరికీ నమస్కారం అండి. ఈరోజు వంకాయ బటానీ కూర ఎలా వండుతానో చూడండి. కూరకు కావలసిన సరుకులండి, అరకిలో వంకాయలు, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఉడకబెట్టుకున్న బఠానీలు 100 గ్రాములు, చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు, చెంచా కారం, తగినంత నూనె, 2 చిన్నెల్లిపాయలు, 1 చెంచా ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, 5 లవంగాలు, అల్లం తగినంత, కొబ్బరి, పెద్దుల్లిపాయి, పచ్చిమిరపకాయ, నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో ముక్కలు కోసి వేసుకుంటాం మూలన, కంటర ఎక్కకుండా ఉంటుందండి ముక్క. ఇప్పుడు ఒక 1/2 చెంచా పసుపు వేసుకున్నామండి. నూనె కాగిందండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పోసి సెట్ పెట్టుకున్నాయి వేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగినాక వంకాయ టమాటా వేసుకుందాం. వంకాయ టమాటా వేసుకున్నాక 5 నిమిషాలు మాటినట్టు ముక్కలు మగ్గినాక ఉడకబెట్టిన బఠానీలు వేసుకుందామండి.
ఏ వంకోట మట్టొస్తుందా రావట్లేదు చూద్దాం అని చెప్పి వాళ్ళు పార్లేదు. ఇల్లే ఏం చేద్దాం మరి చూడ చూసి రావాలి చూసి వస్తే మన ఇవాళ రేపు అంకే మట్టి లాక్కోవచ్చు. ఏ నానాడికి వెళ్ళి తిన్నాం కేక ఆకలేస్తుంది బాగా. బయటే ఉంటుంటాడు చూడు కేటేద్దాం. చలో చలో అల్లిపోయింది అంతే మా చాలా బాగా వచ్చింది. ఆ చికెన్ ఉన్నట్లుంది ఎలా ఉందన్న? బాగుంది. అదిరిపోయిందండి కూర మాత్రం. కూరగాయలన్నింటిలో ఈ వంకాయ అనేది రాజండి. దీన్ని అనేక రకాలుగా వండుకోవచ్చు. అందుకనే కూరగాయలన్నింటి వంకాయని మహారాజు అంటారు. అసలు ఈ నాన్ వెజ్ కూడా సరిపోదు, ఈ వంకాయ కూడా సరిగ్గా వండతావు కుదిరితే. మా అమ్మ మాత్రం పూర్తిగా న్యాయం చేసింది. ఎవరు కూర మాత్రం బాగుండింది, కుదిరింది బాగా. కోడి మాసం రొయ్యి వీటికన్నా కూడా చాలా అంటే చాలా బాగుంది. పచ్చి బఠానీకి వంకాయకి బాగా అలాగే ఉందమ్మా. ప్రతి బంతిలో కూడా వంకాయను పచ్చి బఠానీ వెనకుండేవాళ్ళమా బంతుల్లో? బంతులు లేకపోతే ఇప్పుడు ఎవరు ఉంటున్నారు? ఏదైనా కొంచెం కష్టం ఎక్కువ టైం పట్టిద్ది అనుకుంటే వండతలా. ఇది ఉడకబెట్టాలా చెయ్యాలి కదా, ఆచి వయసు ఉందని గబగబ వండుకుంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు తిండి కోసం ఆరోగ్యం కోసం వంటలు చేసేవాళ్ళు, పని చేసి సంపాదించేవాళ్ళు. అవునవును. ఇప్పుడు అట్టా కాదు కదా, అంతా మారిపోయింది కాలం. ఇంతవరకు ఏముంది ఆరోగ్యం కాపాడుకోవడం కోసం, లేదా మంచి ఆరోగ్యకరమైన వంట కోసం, లేదా మంచి ఆహారం కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళు పండించింది మనం తీసుకోవటం, మనం పండించింది వాళ్ళకి ఇవ్వటం, అలా ఉండేది వెనక. ఇప్పుడు అలా కాదు కదా, వాళ్ళు ఒక డాబా కట్టారు, మనం రెండు డాబాలు కట్టాలి. వాళ్ళు కారు కొన్నారు, వాళ్ళకన్నా గొప్ప కారు కొనాలి. ఇప్పుడు పరుగంతా ఏ విధంగా ఉంది? పొద్దున పెద్ద కనిపించిందన్నా, చేయి బాగా దిగింది. దిగింది కట్టేశా కదా, బంద పువ్వు పెట్టే తేంగానే. అది మామూలుగా తాటి బంద పువ్వు. పొద్దున్న దారగారింది పెద్ద తగలేదు అనుకున్నా. బాగా వాషింగ్ చెయ్యి చూడలే. నేను పొద్దున కొంచెం చిన్న గాయమే అనుకున్నా, పొలంలో పని చేసుకుంటాను. బంద పువ్వు పెట్టాగా చిన్న పొల అయ్యి మట్టి బాగా ఇవాళ రేపు అయితే మనకు మట్టి వేసుకోవచ్చు. ఇంక వంగలకి ఇబ్బంది లేదు. నాలుగు సార్లు ఊరిని నాలుగు పాదులు లాగి చూసా, బెల్లబెల్లాడతా బాగానే ఉంది. ఇవాళ రేపు అయితే వేసేసుకోవచ్చు. అన్నం పెట్టినాయి వద్దమ్మా సార్. ఇంకా పిండి వేసి అలాగే పిండి ఆనందం పిండిను యాప్ పిండి కలిపి తొక్కిచ్చేద్దాం. మనకి ఆ పురుగు ఉధృతి కూడా తగ్గిద్ది. ఈ ఫెర్టిలైజర్ ఏమి అయ్యేదిలే, యాప్ పిండి ఆనందం పిండి చాలు. తర్వాత వచ్చేసి మనం గంజామృతం కూడా తయారు చేసి పెట్టాం కదా, వేసేసుకోండి సరిపోదు. మా ఉత్త కూరజన అనిపిస్తున్నాం. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది చెప్పు మామండి. బాగుంది మామ. ఇప్పుడు చెప్పు ఎలా ఉందా? సూపర్ మామ. పొలం నుంచి మంచి ఆకలితో వచ్చాను, కూర మాత్రం అమృతంలో ఉండేవి. కూర అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మీరు ఇంటికాడ ఒకసారి ట్రై చేసి చూడండి, ఏ విధంగా మా అమ్మగారు అయితే చూపించారు అదే విధంగా మొత్తం కూడా మీరు వండి చూడండి. రెసిపీ అనేది చాలా సూపర్గా వచ్చింది. చూశారు కదండి మా వీడియో. మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అండి. వీడియోలు ఖచ్చితంగా మీకు నచ్చే విధంగానే, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగానే, మీకు ఉపయోగపడే విధంగానే ప్రతి ఒక్క వీడియో కూడా చేస్తాను. అది ఫుడ్ వీడియో అయినా అగ్రికల్చర్ వీడియో అయినా సరే, ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండే విధంగానే నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట. ప్రతి ఒక్క వీడియో కూడా ఉపయోగపడే విధంగానే ఉండిద్ది అనమాట. సరే అండి, చూశారు కదండి మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.